హాయ్ అండి ఈరోజు కథ నమ్మకం నాగులపాలెంలో ఉండే రోసయ్య చాలా తెలివైనవాడు కానీ మోసగాడని పేరు రోసయ్య తన తెలివికి మురిసిపోతూ ఉంటాడు తప్ప జనం తనని మోసగాడంటున్నారని మాత్రం బాధపడడు ఇలా ఉండగా ఆ ఊళ్ళోని శంకరుడికి పెద్ద కష్టం వచ్చింది దాని నుంచి బయటపడేందుకు కొంత పొలం అమ్ముకోవలసి వచ్చింది అయినా అప్పులు పూర్తిగా తీరలేదు అప్పులు వాళ్లలో ముకుందుడనేవాడు తన బాకీ వెంటనే తీర్చమని శంకరుడి పీకల మీద కూర్చున్నాడు ముకుందుడికి రోసయ్యకు మంచి స్నేహం ఉంది శంకరుడు రోసయ్యను కలుసుకొని నువ్వు చాలా మంచివాడివి ఒక్క మాట చెబితే ముకుందుడు వింటాడు పది రోజుల్లో అతని బాకీ పువ్వుల్లో పెట్టి ఇవ్వగలను ఎలాగో అలా నువ్వు ముకుందుని పది రోజులు ఆపు అని బతిమిలాడాడు రోసయ్య కాసేపు ఆలోచించి ముకుందుడి డబ్బు దగ్గర చాలా గట్టివాడు అతడు డబ్బు విషయంలో నా మాట వినడు అయితే అతడికి నా మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను హామీ ఉంటానంటే ఒక పది రోజుల పాటు ఆగవచ్చు పది రోజుల తర్వాత నువ్వు బాకీ తీర్చకపోతే మాత్రం అతడికి డబ్బు డబ్బు నేనిచ్చుకోవాల్సి వస్తుంది అన్నాడు శంకరుడు వెంటనే నువ్వు నన్ను నమ్ము పది రోజుల్లో అతడి బాకీ తప్పక నేను తీర్చేస్తాను నీకే ఇబ్బంది రానివ్వను అని అన్నాడు రోసయ్య నవ్వి నేను నిన్ను నమ్ముతాను కానీ నీకు నా మీద ఏమాత్రం నమ్మకముందో తెలుసుకోవాలి కదా నీ భార్య మెడలోని వజ్రాల హారం అంటే నా భార్యకు చాలా ఇష్టం ఈ పది రోజులు ఆ హారాన్ని నా భార్యకి ఇస్తే ఆమె దాన్ని వేసుకొని సంతోషిస్తుంది ఇది తాకట్టు అనుకోకు నీ నమ్మకానికి పరీక్ష అంతే అన్నాడు ఆ వజ్రాల హారం శంకరుడి వంశపారపర్యంగా వస్తున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు దానిని అమ్ముకోడు లేకుంటే అది కోటి రూపాయల విలువ చేస్తుంది దాన్ని రోసయ్యకు ఎరువుగా ఇవ్వటానికి శంకరుడికి అభ్యంతరం ఏమీ లేదు కానీ రోసయ్య మీద అతడికి ఏమాత్రం నమ్మకం లేదు ఒకసారి హారం తన చేతికి వచ్చాక రోసయ్య దాన్ని తిరిగి ఇవ్వడు కొనేసుకున్నానో మరేదో అబద్ధం చెబుతాడు శంకరుడు చేసేది లేక రోసయ్యకు ఏ మాట ఇవ్వకుండా అక్కడి నుంచి తప్పుకున్నాడు ఆ సాయంత్రం రోసయ్య ఈ విషయం నలుగురికి చెప్పి మనిషన్నాక నమ్మకం ఉండాలి నమ్మకం లేక శంకరుడు గోటితో పోయేదానికి గొడ్డలి దాకా వెళ్తున్నాడు నమ్మి హారాన్ని నాకు ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వనా ఏమిటి అన్నాడు ఆ ఊళ్ళో నగల వర్తకుడు భూషయ్యకు ఇది తెలిసింది ఆయన వెంటనే ఒక నగ తీసుకొని రోసయ్య ఇంటికి వెళ్ళి ఈ నగచూడు పనితనంలో ఇది శంకరుడి వజ్రాల హారానికి తీసిపోదు ఏటొచ్చి దీని విలువ వెయ్యి రూపాయలు మాత్రమే దీన్ని నీ వద్ద నూరు రూపాయలకు తాకట్టు పెడతాను నీ వంటి తెలివైన వారి దగ్గర నుంచి తీసుకున్న అప్పు నాకు లభిస్తుందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు నెల రోజుల్లో మళ్ళీ నీకు నూరు రూపాయలు తిరిగి ఇచ్చి హారాన్ని తీసుకుంటాను అన్నాడు దీనికి రోసయ్య ఆశ్చర్యపోయి ఈ ఊళ్ళో తెలివైన వాళ్లే కరువయ్యారా దీనికి నన్నే ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు నమ్మకం గురించి నువ్వు నలుగురికి చెప్పిన మాటలు నాకెంతో బాగా నచ్చాయి ఈ ఊళ్ళో నిన్ను మించి నమ్మదగ్గ మనిషి మరొకరు ఉండరనిపించింది అన్నాడు భూషయ్య రోసయ్య భూషయ్యకు నూరు రూపాయలు ఇచ్చి నగ తీసుకున్నాడు నెల రోజులు గడిచాయి భూషయ్య రోసయ్య వద్దకు వెళ్ళి నేను నూరు రూపాయలు తిరిగిస్తున్నాను నా నగ నాకు తిరిగి ఇవ్వు అన్నాడు అందుకు రోసయ్య నవ్వి నువ్వు నాకు నగ ఇచ్చినట్లు పత్రమా సాక్ష్యమా నా సంగతి తెలిసి నిన్ను నాకు నగ ఎవరిమ్మన్నారు ఎన్నడూ ఇలా ఎవరిని నమ్మి మోసపోకు నేను నూరు రూపాయలు నువ్వే ఉంచుకో అన్నాడు అయితే భూషయ్య ఊరుకోలేదు పది మందిని పిలిచి రవస చేశాడు రోసయ్య వారందరితో కూడా వెయ్యి రూపాయల నగను నూరు రూపాయలకే నా నుంచి లాగేయాలని ఈ భూషయ్య పన్నాగం పన్నాడు లేకుంటే ఒక నగల వ్యాపారి పత్రం సాక్ష్యం లేకుండా ఈ విధంగా నాకు నగ ఇస్తాడా అంటూ ఎదురు ప్రశ్నించాడు అక్కడ చేరిన వారందరూ భూషయ్యనే తప్పుపట్టి నీ మాటలు నమతగ్గ్గ్గవిగా లేవు ఇంతకాలంగా రోసయ్య మాత్రమే మోసగాడనుకున్నావు అయితే ఈరోజు మోసంలో నువ్వు అతడిని తీసుకోలేదు అయినా నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడిగారు అందరూ భూషయ్య ఒక్క క్షణం గొంతు సవరించుకొని చెబుతాను వినండి ఒక దొంగ ఈ హారాన్ని ఎక్కడో దొంగిలించి రోసయ్యకు అమ్మ చూపాడు రోసయ్య ఈ హారాన్ని నాకు చూపించి ధర ఎంత ఉంటుందో అంచనా వేయమంటే వెయ్యి రూపాయలు ఉంటుందని చెప్పాను రోసయ్య దీన్ని దొంగ నుంచి నూరు రూపాయలకు కొన్నాడు తర్వాత రాజభటులు నా వద్దకు వచ్చి ఇలాంటి నకిలీ హారాన్ని చూపి అలాంటి బంగాహ బంగార హారాన్ని ఎప్పుడైనా అమ్మ చూపితే తమకు చెప్పమన్నారు ఈ విషయం నేను వెంటనే రోసయ్యకు చేరవేసి అది దొంగసమ్మని రాజుభటులకు అప్పచెప్పమని చెప్పాను రోసయ్య నా మాట వినలేదు సరికదా విషయం బయట పెడితే నేనే తనకు ఇచ్చానని అందరికీ చెబుతానని ఒక కట్టుకథ కల్పించాడు అందుకని నేను తెలివిగా నాటకమాడి ఈ హారం అతడిదేనని మీ అందరి ముందు ఒప్పించాను ఇక ఈ హారానికి నాకు సంబంధం లేదనటానికి మీరందరూ సాక్ష్యం నా బరువు దిగిపోయింది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోసయ్యకు నోట మాట పెగల్లేదు భూషయ్య పొరపాటున దొంగ సొమ్ము కొన్నాడని ఆ విషయం బయటపడవచ్చుననే అనుమానం రాగానే దాన్ని తెలివిగా తనకు అంటగట్టడానికి అతనికి అర్థమైంది కానీ ఇప్పుడు తనేం చేయగలడు మర్నాటికల్లా రాజభటులు వచ్చి రోసయ్యను వందించి తీసుకువెళ్ళారు తను నేరస్తుని కాదని రుజువు చేసుకోలేని రోసయ్య హారాన్ని న్యాయాధికారికి అప్ప అప్పజెప్పి రెండు వందల రూపాయలు జరిమానా కట్టి బయటపడ్డాడు ఇంటికి వెళ్తూ అతడు దారిలో భూషయ్యను కలుసుకొని నేను నిన్నెప్పుడు మోసం చేయలేదు కదా మరి నువ్వు నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు అని అడిగాడు నేను నిన్ను మోసం చేయలేదు నగ ఇచ్చి నూరు రూపాయలు తీసుకున్నాను మళ్ళీ నగ తీసుకునేందుకు నూరు రూపాయలు తెచ్చాను అచ్చాసకపోయి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు తప్ప ఇందులో నేను చేసిన మోసం ఏమీ లేదు అన్నాడు రోషయ్య భూసయ్య రోషయ్య తలదించుకొని నువ్వు చెప్పింది నిజమే నా చెడ్డబుద్ధే నన్ను మోసం చేసిందిలే అన్నాడు దానికి భూషయ్య నవ్వి నేను మోసగాళ్లకే మోసగాణ్ణి మంచివాళ్ళకి మంచివాణ్ణి తెలివిగా హారాన్ని నీకు అంటగట్టినట్లే శంకరుణ్ణి నమ్మి ముకుందుడు అప్పు విషయంలో హామీ కూడా ఇచ్చాను ఏ పత్రము సాక్ష్యము లేకుండా పది రోజుల్లో శంకరుడు ముకుందుడికి బాకీ తీర్చేశాడు మోసగాళ్ళ పట్ల మంచి వాళ్ళ పట్ల కూడా నా నమ్మకము ఎన్నడూ తప్పవ్వలేదు అని అన్నాడు రోసయ్య మరి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుంచి అతడు తన తెలివితేటల్ని మోసం పనులకు ఉపయోగించకుండా మంచి మార్గంలో నడుస్తూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు మరి ఈ కథ ఇంతటితో సమాప్తం ఇటువంటి మంచి కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి